కడప నగరంలో అతిపెద్ద సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాడి 32వ షోరూమ్ ను ప్రముఖ సినీ తార కుమారి పూజా హెగ్డే జ్యోతి వెలిగించి అనంతరం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గోల్డెన్ గ్రేడ్ క్యాటలాగ్ ను కూడా ఆమె ఆవిష్కరించారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మరింత విస్తరించి కడపలోని పటేల్ రోడ్ న్యూ బస్ స్టాండ్ సమీపంలో నెలకొల్పింది. ఈ షోరూమ్ ను ఉప ముఖ్యమంత్రి అహ్మద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి శుభారంభం చేశారు. విశిష్ట అతిథులుగా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అప్పిరెడ్డి మల్లికార్జున రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా కుమారి పూజా హెగ్డే మాట్లాడుతూ సాంప్రదాయ శైలి మొదలుకొని ఆధునిక జీవన శైలిని ప్రతిబింబించే కలెక్షన్లు కడపవాసులు కొనుగోలు చేయగలరని, రానున్న పండుగలు వివాహాల సీజన్లో షాపింగ్ కోసం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ విచ్చేయగలరని అంతాల సినీతార కడప షాపింగ్ ప్రియుల్ని ఆహ్వానించారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డైరెక్టర్లు సురేష్, రాకేష్, కేశవ్లు మాట్లాడుతూ నాణ్యతతో సరసమైన ధరలలో వస్త్రాభరణాల కలెక్షన్లను అందించబడటంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రథమ శ్రేణిలో ఉందని పేర్కొన్నారు. బ్రాండెడ్ అనుభూతిని ఆశించే కస్టమర్లకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సదా స్వాగతం పలుకుతుందని పేర్కొన్నారు. చాలా సంతోషంగా ఇక్కడ తన ఇన్విటేషన్ చేశారు అండ్ గుడ్ లక్ సౌత్ ఇండియా షాపింగ్ మొత్తం ఉంది తన ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఫర్ కిడ్స్ విమెన్ మంచి ఫ్యామిలీ షాపింగ్ ఉంది మంచి చీరే ఉంది అండ్ పట్టు చీరే నా ఫేవరెట్ యాక్చువల్లీ నా ఐ ఆల్వేస్ ఫీల్ ఒక టైమ్లెస్ అంటే ఒక పట్టు చీరే అండ్ వీ హ్యావ్ అ గ్రేట్ కలెక్షన్ బ్యూటిఫుల్ షాపింగ్ ఎస్ కమింగ్ వెడ్డింగ్ అండ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. ఈరోజు కడపలో పూజ ఎగ్గడుతుంది ప్రారంభం చాలా ఆనందంగా ఉంది. రాయలసీమలో మళ్ళీ ఫస్ట్ మొదటి స్టోర్ ఓపెన్ చేసాము, స్టోర్ ఓపెన్ చేస్తున్నాము. సో ఇక్కడ ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము ఇక్కడ షాప్ పెట్టాలంటే ఈరోజు మాకు అదృష్టం దేవుడు ఇచ్చారు కాబట్టి ఇది ఓపెన్ చేస్తున్నాము. అందరూ ఫ్యామిలీతోటి రైట్ సార్